టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది చంచల్గూడ జైల్లో ఉన్న నిందితులు రాజశేఖర్ ప్రవీణ్లను ప్రశ్నించారు అధికారులు ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ సేకరించిన వివరాలను తమకు ఇవ్వాల్సిందిగా ఆదేశించాలంటూ కోర్టును ఆశ్రయించింది ఈడీ అంతేకాదు నిందితుల్ని తమ కస్టడీకి అప్పగించాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది ఈడీ దీంతో నిందితులను ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది అయితే వాళ్లను చంచల్గూడ జైల్లోనే ప్రశ్నించాలని సూచించింది కోర్టు పేపర్ లీక్ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది దీంతో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది టిఎస్పీఎస్సి ప్రశ్నలు పొందిన వాళ్ళు ఏ ఏ మార్గాల్లో డబ్బు చెల్లించారు ఎంత చెల్లించారు ఎక్కడ చెల్లించారనే వివరాలను రాబడుతోంది క్రమంలోని నిందితులు రాజశేఖర్ ప్రవీణ్లను ప్రశ్నిస్తోంది లీక్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది చంచల్గూడ జైల్లో ఉన్న నిందితులు రాజశేఖర్ ప్రవీణ్లను ప్రశ్నించారు అధికారులు ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ సేకరించిన వివరాలను తమకు ఇవ్వాల్సిందిగా ఆదేశించాలంటూ కోర్టును ఆశ్రయించింది ఈడీ అంతేకాదు నిందితుల్ని తమ కస్టడీకి అప్పగించాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది ఈడీ దీంతో నిందితులను ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది అయితే వాళ్లను చెంచలు కూడా జైల్లోనే ప్రశ్నించాలని సూచించింది కోర్టు పేపర్ లీక్ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది దీంతో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది టీఎస్పీఎస్సీ ప్రశ్నలు పొందిన వాళ్ళు ఏ ఏ మార్గాల్లో డబ్బు చెల్లించారు ఎంత చెల్లించారు ఎక్కడ చెల్లించారనే వివరాలను రాబడుతోంది ఈడీ ఈ క్రమంలోని నిందితులు రాజశేఖర్ ప్రవీణ్లను ప్రశ్నిస్తోంది ఈడీ విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది